ఒకటి బస్తా 100 రూపాయలు దాంతో కట్టేకి పోతుంది, లేమంటే దానికి అదనంగా కట్టేకి పోతుంది. అదే మరి తరుగు వస్తా ఉంది, అవి మూడు వస్తున్నాయి. మూడోది మీరు ఇక్కడ నుంచి లారీ పెట్టుకుని మీరే పంపించారు. కౌలు రైతమ్మాచ్చి మిగిలితే ఇప్పుడు నీకు ఏంటి? ఇప్పుడు 300 సార్ వేసుకెళ్ళామండి, 30 ఏళ్ళు కట్టుకున్నారు. గోతాలు కూడా చిల్లులు పడిపోయినాయి కదా, అన్ని గోతాలు కూడా చిల్లులు పడిపోయి సగం నీళ్ళు దాంట్లో కూడా పోతుంది కదా. 100 రూపాయలు కట్టించేసుకుంటున్నారు, నందమూరులో ఎంత ఉన్నారు కౌలు రైతులు? చిన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళందరూ ఏం చేయమంటే నన్ను ఏం చేస్తే ఇది మీకు న్యాయం జరుగుతుంది. మనం అధికారం అధికారం లేము, కానీ ఏం చేస్తే మీకు న్యాయం వస్తుంది. మనం రావడానికి కాదమ్మా, ఎలక్షన్ ఇంకా 6 నెలలు 10 నెలలు సరే 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 అది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మీకు న్యాయం పెట్టాలి. మీరు రావడం వల్ల ధాన్యం తోలుకెళ్తున్నారండి. అదే న్యాయం జరిగింది. చాలా మటు దొరికేసా సంచి ఇచ్చుంటే సంచి రైతులను పరామర్శించడానికి మన తాడేపేట మేయర్ చేస్తున్నారు. వర్షాలకు పంటలను కోవడానికి అలాగే ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. ఇక్కడ చూస్తే రైతాంగం యొక్క బాధ. వరి పంట వేసుకున్న రైతు ఊరు వేసుకునే పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితి. ఇక్కడ 2 రైతులు డెమాన్స్ట్రేషన్ చూపించారు. వరి ధాన్యం ఎక్కడెక్కడైతే కుప్పలు పెట్టారో
అవన్నీ మొలకలు వచ్చాయి. మొలకలు రావడమే కాకుండా తడిచిపోయిన తర్వాత ఇది రాను రాను రంగు మారుతుంది. అదే మరి దానికి వాసన కూడా చెడు వాసన వస్తుంది. మొత్తం పంట అంతా కూడా పోయి పూర్తిగా పోతుంది, వాడి అంతా కూడా పోతుంది. అలాంటి రైతాంగంలో ఒక సమస్య అయితే ఊడ్పిడి అయిన తర్వాత కుప్పలు వేసిన తర్వాత వాళ్ళ సమస్య. ఇంకా 50% పైన పంట పొలాల్లో ఉండే వరిది, పంట పొలాల్లో ఉండే వరి ఈ వర్షానికి ఎక్కడికక్కడ మొలకలు వచ్చేసాయి. అదే కాకుండా నీళ్ళలో పడిపోతుంది పంట, పంట నీళ్ళల్లో పడుతూ ఉంది. హార్వెస్టర్స్ పోవు, అదే మరి ఎక్కడికక్కడ పంట అంతా మొలక వచ్చేస్తూ ఉంది. మొలక వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చారు ఈ రైతు అర్జున్ రావు. అర్జున్ రావుకి 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ప్రతి ఒక్కటి ఆంక్షలు పెట్టారు, మామూలు ఆంక్షలు కాదు, భయంకరంగా తయారు చేశారు. అంటే మామూలుగా ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. వాతావరణ శాఖ ఉంది మీ దగ్గర, గాలి వస్తున్నారు మీరంతా, మీకు ముందుగానే తెలుస్తుంది వర్షాలు పడేటప్పుడు ఫోర్కాస్టింగ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత పంట పొలాలు పంటంతా వచ్చింది అనేది మీకు వ్యవసాయ శాఖ ఉంది కదా, ఈ రెండు సమన్వయం చేసుకొని పనిచేయాలి కదా. పనిచేసిన తర్వాత మీకు ఒక అవగాహన, ఎట్లా రైతులను అప్రమత్తం చేయాలి, అప్రమత్తం చేసి రైతులకు నష్టం జరగకుండా ఏం చేయాలని చేయవలసిన బాధ్యత ఉందా లేదా, ముఖ్యమంత్రి ఎప్పుడన్నా సమీక్ష చేశారా, ముఖ్యమంత్రికి ఏమైనా అవగాహన ఉందా. ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు రైతుల పరిస్థితి ఎక్కడికక్కడ వాళ్ళు అడిగేది ఏం అడుగుతున్నారు. మేము నిండా మునిగిపోయాం, మాకు సహాయం తప్ప అది నేను అడుగుతున్న బస్తాలు పంపించడంలో కనీసం బస్తాలు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కు బస్తాలు పంపించలేకపోయారు. పంపించినట్లు కూడా అవినీతి కక్కుర్తి. ఆ బస్తాల్లో ఎక్కడికక్కడ చూస్తే ఎక్కడికక్కడ రంధ్రాలు, ఒక్కొక్క బస్తా మీరు చూస్తే 10 బస్తాలు ఎత్తుకుంటే 1, 2, 3 గోను సంచులన్నీ బాగున్నాయి. ఇక్కడవన్నీ గోను సంచుల్లో ఎక్కడికక్కడ రంధ్రాలు పడిపోయి పెద్ద పెద్ద రంధ్రాలు అయిపోయి కడాన రైతుగానే లోడ్ చేస్తే ఇక్కడే సగం పోయే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది అంటే మీ అవినీతికి కడాన రైతు కూడా బలమైపోయే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడంతా కూడా వారు ఒక మాట చెప్పారు, ఇది ఉంది. దీనిపైన ఏం చేస్తున్నారు మీరు, ప్రేమ శాతం ఇదైతే రాని రాదు. ఇది పొలంలో ఉంది, పొలంలో నుంచి మళ్ళీ కళ్ళలోకి రావాలి, వచ్చిన తర్వాత వస్తుంది. ఎవరైనా ఇక్కడ పెట్టిన వాళ్ళు చూస్తే కిందంతా నీళ్లు వచ్చాయి, నీళ్లు పో ఇంకడానికి వాళ్ళంతా కూడా ఇది కొట్టారు, డ్రైన్స్ కొట్టారు, కొట్టి ఆ నీళ్ళన్నీ తీసుకుపోతున్నారు. ఆ ఎక్కడికక్కడ కిందనంతా కూడా రావడం, ఇవన్నీ కూడా మొలకలు వచ్చేయడం, తేమ పెరిగిపోవడం. తేమ పెరిగితే 17% కంటే పెరిగితే ఒక్కొక్క బస్తాకు 30 రూపాయలు 1%కి. రెండోది ఇవన్నీ కూడా బ్రోకన్ రైస్ వస్తుంది, బాయిల్డ్ రైస్ చేసే పరిస్థితులు లేదు. బ్రోకన్ రైస్ వస్తే ఒక్కొక్క బస్తాకి ఇంతని బ్రోకన్ రైస్ పెంచేశారు. ఒకప్పుడు 45% ఉంటే ఇప్పుడు 40% తగ్గించేశారు. ఆ పర్సంటేజ్ వరకు దానికి కూడా కట్ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ లారీకి ఎక్కిస్తున్నారు, రైస్ మిల్కి వెళ్తూ ఉంది సరుగుదల. 10 బస్తాలు పంపిస్తే 1 బస్తాలు ఎక్కిస్తున్నారు. ఏ రైతు కూడా ఇక్కడ నుంచి పంపించాలంటే ఇప్పుడు ఒక రైతు చెప్పాడు, రైతు చెప్పింది 3000 రూపాయల మరిగా రేట్లు పెట్టారు. ఏదైనా ట్రాక్టర్ రేటు పంపి పెడితే 24 గంటలు 48 గంటలు ఇట్లా టైం పెట్టుకొని మళ్ళీ డబుల్ చేస్తున్నారు. అక్కడ అన్లోడ్ చేయడం లేదు, వీళ్ళే సమాలీలు కూలీలు కూడా వీళ్ళే పెట్టుకోవాలి, ట్రాక్టర్ కానీ డిలే అయితే వీళ్ళే పెట్టుకోవాలి. అన్నీ కలిసి ఒక్కొక్క ఎకరాకు 10,000 నుంచి 20,000 రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది, దోపిడీ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రాడు ఇక్కడికి, ఏం చేస్తారు దీనికంటే? బాధ్యత లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ఎందుకున్నారు అయితే అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్లో ఏం కురుపుతున్నారు మీరు, ఏం వరగ పెడుతున్నారు మీరు? దీనికంటే ముఖ్యమైన సమస్య ఉందా అని అడుగుతున్నా. రైతు దిగాలు పడిపోయి ఇంకా నేను బతకలేను, బతక చాలించుకోవడం మార్గం అని దిగాలు పడిపోతే ఏ రైతు ఉండే కసపు ఉండే 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 వచ్చాయి చూపించాను.
అలాంటి దిగాలు పడిపోయి ఉంటే అలాంటి వ్యవస్థలో మీరు హైదరాబాద్ అక్కడ కూర్చు అమరావతిలో కూర్చుంటారు. ఈ జిల్లాలో ఒక మంత్రి ఉన్నారు, చేతగాని మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి. పక్కన కనుకులు ఉన్నావా నువ్వు? కొనిచ్చావా? కనుకులు న్యాయం చేసావా నువ్వు? కనీసం నువ్వు ధాన్యం కొనుగోలు చేయలేని వ్యక్తి, నీ నియోజకవర్గంలో ఉండే ధాన్యాన్ని కూడా స్వీకరించలేని పరిస్థితిలో ఒక రైతు ఇప్పుడు చెప్పాడు నేను తనకు ఆన్లైన్ ఇస్తాను తీసుకోవడం లేదని. దీనికి సమాధానం చెప్పండి. మీరు మంత్రులు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎందుకు ప్రజాప్రతినిధులు మీరు? మీ ముఖ్యమంత్రి రూమ్ తగలబెడితే అక్కడ నీరో చక్రవర్తి పెళ్లి వాయించుకున్నట్టు మీ ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చొని రైతులు ఎక్కడికక్కడ నాశనం అయిపోతా ఉంటే చూసి ఆనందపడుతున్నాను. ముఖ్యమంత్రి రావాలి, క్షేత్రస్థాయిలో తిరగాలి, వాస్తవాలను అర్థం చేసుకోవాలి, ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, రైస్ మిలన్స్ దోపిడీని ఆపాలి. ఎట్లుందంటే దోపిడీలో భాగం కావాలి. నువ్వు ఎంతైనా దోచుకో, దోచుకున్న దాంట్లో పర్సంటేజీ. ఇది ఎక్కడ న్యాయం? ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు అది జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు అడుగుతున్న సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని. గోని సంచల్లో ఎందుకు ఆంధ్రాలు ఉన్నాయి? యూ ఆన్సర్ దిస్. ఎందుకు గోని సంచలు ఏప్రిల్ 1st పెట్టాలి? ఎందుకు పెట్టలేదు? నీ అసమర్థత కాదా అని అడుగుతున్నా, నిలదీస్తున్నా. ఏప్రిల్ 1st కానీ పెట్టుంటే, గోని సంచలు సకాలంలో ఇచ్చుంటే, అక్కడి నుంచి రైస్ మిల్స్కి వెళ్ళుంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇంత కళ్ళాల్లో ధాన్యం ఉండే పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఈరోజు జరుగుతా ఉంటే కనీసం వాతావరణం సహకరించలేదు వస్తా ఉన్నాయి. ఒక ఉపద్రవం వస్తుందని తెలిసి కూడా నేను ఒక మెచ్చాలు ఎక్కలెక్కేసుకుంటూ గమ్మును కూర్చొని కడాన రైతుని నీటిలో ముంచేశారు. ఈ రైతు ఏం చేయాలి? ఆంజనేయ ఇప్పుడు చెప్పాడేను అర్జున్ రావు. ఆ రైతు అర్జున్ రావుకి ఒక కౌలు రైతు. సమాధానం చెప్పు. నువ్వు ఇస్తావా డబ్బులు? 32 బస్తాలు కౌలు ఇచ్చాడు. మొత్తం పంటంతా కొనకొచ్చేసింది. ఇది ఇంకా ఊర్పుడు కూడా చేయలేదు. చేసిన వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. అందులో కానీ తేమ పోతే తప్ప హార్వెస్టర్లు అక్కడ పోవు. హార్వెస్టర్లు పోకపోతే హార్వెస్టింగ్ కాదు. కాకపోతే ఇది మొత్తం బాగా ఇది అయిపోయినాక దీంట్లో గింజలేవి రావు. ఇంకా కాలు వచ్చేస్తుంది. ఈ కాలు వచ్చినాక ఏం చేస్తారు? ఇంకా దీనికి ఎవడు సమాధానం? ఎవడిది బాధ్యత? అందుకే అడుగుతున్నా, ఈ రైతులకు న్యాయం జరగాలి. అంతవరకు ఈ పోరాటం ఆగదు. రైతులందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఇప్పుడైతే నా పేరుకు వచ్చేటట్టు చెప్తున్నారు, మీ కళ్ళం దగ్గర నుంచి మీరు ఒక వీడియో తీయండి. మీకు జరిగే అన్యాయాలని రైస్ మిల్లర్స్ దోపిడీ కానీ, అధికారుల యొక్క అనాసక్తి కానీ, వాళ్ళు చేసే సహకరించకుండా పోవడం కానీ, మీకు జరిగే నష్టం, కరువు వల్ల ఎంత దోచుకుంటున్నారు, మొలకొచ్చిందని తేమ వల్ల ఎంత దోచుకుంటున్నారు, ఇంకో పక్కన బ్రోకన్ రైస్ వస్తుంది ఎంత కట్ చేస్తున్నారు, ఇంకో పక్క రవాణా పేరుతో ఎంత దోచేస్తున్నారు, ఇవన్నీ కూడా పెట్టండి. ప్రజా చైతన్యం తీసుకొద్దాం. ఒకటే మార్గం. ఈరోజు నేను వస్తున్నానని నిన్నటి నుంచి పరిగించిన యంత్రాంగం, మొద్దు నిద్రలేసిన ముఖ్యమంత్రి సమాధానం చెప్పమన్నా. మొదటి తారీఖు నుంచి ఏప్రిల్ 1st నుంచి ఇదే తెలివి కానీ, ఈ చావు తెలివి ఆ రోజుంటే రైతులకు ఈ చావు తప్పేది. ఆ రోజు నీ అసమర్థత వల్ల, నీ చేతగాని వల్ల, నీ అవగాహన రాహిత్యం వల్ల రాష్ట్రంలో రైతాంగం చితికిపోయే పరిస్థితి వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువ జరిగిన అన్ని జిల్లాలు జరిగాయి. ఒక దగ్గర మామిడి జరిగింది, ఒక దగ్గర మొక్కజొన్న జరిగింది, ఇంకో దగ్గర ఇంకొక పంట పసుపు జరిగింది, ఇక్కడికొచ్చి మిరప జరిగింది. ఈ జిల్లాకు వచ్చే కొందుకు వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాకు వచ్చే కొందుకు వరి. ఎప్పుడూ లేనటువంటి విపత్కరమైన పరిస్థితి. ఏ రైతు కూడా ఖరీఫ్ పంట తక్కువ వస్తుంది, ఖరీఫ్ తక్కువ వస్తుంది కాబట్టి రబీ వల్ల బ్యాలెన్స్ అవుతుందనే ఉద్దేశంతో ముందుకు పోతారు. మామూలుగా 60 బస్తాలు బాగా పండిస్తే రైతుకు ఒక ఎకరాకు 60 బస్తాలు పండుతుంది. 60 బస్తాలు పండితే కనీసం కొంతవరకు నిలదొక్కువచ్చని రైతు అనుకుంటే దానికి కూడా నిబంధనలు పెట్టారు. మళ్ళీ 60 బస్తాలు కొండంట, 53 బస్తాలే ఎకరాకు కొంటారంట. ఎవరన్నా రైతు కానీ కౌలు రైతు కానీ 12 ఎకరాలే కొంటారంట, మిగిలింది కొండంట. ఒక కౌలు రైతు 20 ఎకరాలు వేస్తాడు, ఏదో ఆశపడతారు.
ఆయన వల్లనే ఈ రోజు దేశానికి తిండి పెట్టగలుగుతున్నాం. రైతు భూమి ఉన్న రైతు వ్యాపారం చేయకపోతే ఆ వ్యాపారం చేసేది ఈ అర్జున్ రావు లాంటి పక్క రైతు కౌలు రైతు. ఆయన ఈ రోజు ఏం కావాలి అందుకే మీరు చూస్తే ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలో ఉన్నాం. ఆన్సర్ దిస్, మీ పెట్టుబడులు పెరిగాయి, మీరు ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకవేళ ఆస్తి దావక ఒకసారి కాకపోయినా ఒకసారి బతుకుతామని మళ్ళా పంట వేస్తే ఆ పంట ఇలా ఈ విధంగా అకాల వర్షాల వల్లను లేకపోతే వెన్నిటి వల్ల మొత్తం పోతే వాళ్ళు ఇంకెన్నేళ్ళు అవుతుంది రికవర్ కావాలంటే, ఈ అప్పు తెచ్చాలంటే. ఇలాంటి అనేక సందర్భాల్లో ఈ ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఈ విషయాలన్నిటికి కారణం ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఏం చేస్తారో కూడా సమాధానం చెప్పాలి. ఎప్పటి లోపల ఉంటారు, ఎప్పటి లోపల గోన సంచులు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి ఒక ఈ ఊర్లో మాత్రం ప్రకటక ఆర్డీ వచ్చి అన్ని లారీలు పెట్టి గోన సంచులు పెట్టి ఎక్కడికక్కడ తీసుకెళ్లారు. ఇంకా వేరే వేరే గ్రామాలేంటి, అన్ని గ్రామాల కథ ఏంటి? ఒక పక్క ఈరోజు ధాన్యాన్ని ఎప్పటి లోపల మీరు తీసుకుంటారు, నిర్దిష్టమైన హామీ ఇవ్వండి. రైతాంగం తరఫున అడుగుతున్నా, నిర్దిష్టమైన హామీ ఇవ్వండి. రెండవ పక్క నేను అడుగుతున్నా, పొలాల్లో ఉండే పంట సంగతి ఏంటి? ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఆదుకుంటారు రైతాంగాన్ని, ఈ విపత్తు నుంచి రైతాన్ని ఏ విధంగా కాపాడతారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు మళ్ళీ సమీక్ష చేసుకుంటాం. రైతుకు న్యాయం జరిగే వరకు, మారుమూల గ్రామంలో ఉండే రైతుకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటాం. ఏం చేయాలో ఆ విధంగా ఉంటూ ముందుకు, ఒకవేళ అవసరమైతే ఉద్యమం కావాలంటే ఉద్యమం చేస్తాం. రైతు ప్రతి ఒక్కరిని సమీకరిస్తాం, సంఘటితపరుస్తాం, న్యాయం చేసిస్తామని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నిర్దిష్టమైన సమాధానం ముఖ్యమంత్రి చెప్పి తీరాలి. చెప్పి తీరకపోతే రైతులు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితులు లేదు. మిమ్మల్ని ఎన్నుకొని రైతులు మరణ శాసనం రాసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకసారి ఓట్లు వేయించుకొని అక్కడి నుంచి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరించారు.